హైవర్స్. ఇందాకే వీడే ఇచ్చిన జానీ మాస్టర్ సంబంధించేసి నేషనల్ అవార్డుని పక్కన పెట్టారు, రావాల్సిన అవసరం లేదు ఆగిపో అన్నారని చెప్పేసి అనుకున్నాను కదా. దెన్ కొరియోగ్రాఫర్లు ముందుకు వస్తున్నారు, అందుకు కొంతమంది ఇండస్ట్రీ ఉండే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, ఇప్పుడు చెప్పొచ్చారు బాబు అనిపించింది. వాస్తవం నాకు ఇందాకే చెప్తా అనుకున్నా, బట్ నా ఓన్గా చెప్తా కరెక్ట్ కాదు. ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కొన్నిటిగా చెప్తా అట్లా, వీళ్ళు డ్యాన్సర్లు సినీ ఫీల్డ్ వాళ్ళు, సో వీళ్ళు ఎవరైనా స్పందిస్తే నేను చెప్పాలి. సో ఇప్పుడు చెప్తున్నా, కొరియోగ్రఫీ అది ఆయన స్కిల్. ఈ అమ్మాయికి విషయంలో ఫోక్సో కేసులో ఉన్నాడు, స్టిల్ కేసు ఇంకా ప్రూవ్ అవ్వలా, కేసు ఇంకా నడుస్తుంది. దెన్ అతను నేరస్తుడు అన్నట్టు, అతను దీనికి అనర్హుడు అన్నట్టు ఎలా ఈ జాతీయ చలనచిత్ర అవార్డులు ఇచ్చేవాళ్ళు డిసైడ్ అయ్యారు? నేను మరలా చెప్తున్నా బాబు, ఆడపిల్ల మీద అత్యాచారాలు చేసే వాళ్ళు హీరోలు, వాళ్ళు ఏం చేసిన వాళ్ళకి అవార్డులు ఇవ్వాలి, ఇటువంటివి కాదు. నేనే అది రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళ మీద అత్యాచారాలు, హత్యాచారాలు, రేప్ చేయటాలు, రేప్ చేసి చంపటాలు, కిడ్నాప్లు, బోల్డ్ అని ఇలా ఉన్నటువంటి వాళ్ళు కూడా మన భారతదేశంలో ఎన్నికల్లో పోటీ చేస్తారు, గెలుస్తారు, పార్లమెంట్లో అసెంబ్లీలో ఉంటారు, మంత్రులుగా ఉంటారు. ఇదేంటంటే కేసు ఉంది, ప్రూవ్ కాలా, ప్రూవ్ అయ్యాక అప్పుడు చూద్దాం. ప్రూవ్ అయ్యాక ఏంటి, 2 సంవత్సరాల పైబడి జైలు శిక్ష పడితే ఎంతకాలం అయితే జైలు శిక్ష ఉందో అది ప్లస్ ఇంకో 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయబడదు, అవునా? ఈలోపు ఏమైనా చేయొచ్చాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి. ఆయన మీద నమోదైన కేసులు చూస్తే దగ్గర దగ్గర కనీసం 20 సంవత్సరాలు పైబడి శిక్షలు పడతాయి. ఆ కేసు కరెక్ట్గా తేలితే నాకు తెలిసి లైఫ్ లాంగ్ కూడా జైల్లో ఉండవచ్చు, ఎందుకంటే ఈడీ కేసులు ఉన్నాయి అందులో కీలకంగా. బట్ ఆయన బ్రహ్మాండంగా బెయిల్ మీద బయటకు వచ్చాడు, ఎక్యూజ్డే తప్ప అతను వచ్చేసి దోషం కానీ తేలలేదు కదా అని జనాలు ఓట్లు కుమిపడేశారు, ముఖ్యమంత్రి అయ్యాడు, అడ్డదిడ్డంగా వ్యవస్థను చిన్న భిన్నం చేశాడు. ఏ రకంగా, ఒకప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే సంఖ్యలు వేయలేదు లైక్ ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు ఉన్నారో, వారు కూడా జగన్ సెల్యూట్లు కొట్టాల్సి వచ్చింది. అంటే ఎవరినైతే తప్పు చేశారు వీళ్ళని చెప్పేసి పోలీసులు తీసుకెళ్లి జైల్లో పెడుతుంటే, వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే మరలా మనం వాళ్ళని గెలిపిస్తుంటే, వాళ్ళు వచ్చి మరలా ఇదే పోలీసులు చుక్కలు చూపెడుతున్నారు. దాంతో పోలీసులు ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది, ఏం ఉపయోగం ఇంకా మేము వీళ్ళని అరెస్ట్ చేసి, ఏం ఉపయోగం మేము జైల్లో పెట్టి, ఇదిగో బయటకు రాగానే జనాలు గెలిపిస్తున్నారు, ఇంకా తప్పు చేసినట్టు వాళ్ళు ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి పోలీసులు అంటున్నారు, కొంత సిన్సియర్గా ఉన్నాను. సో ఇప్పుడు ఏమంటున్నాను నేను, పొలిటీషియన్స్ విషయంలోనేమో మీ ఇష్టాలా, ఇక నార్మల్ వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఇదని చిన్న తప్పు చేసినా పెద్ద తప్పు చేసినా అది ప్రూవ్ అయినా ప్రూవ్ కాకపోయినా ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగాలు తీసేయటాలు, వాళ్ళకి ఏదైనా అవార్డులు వస్తే పక్కన పెడతారు, ఏంటి అసలు ఇది? జానీ తప్పు చేయడం తేలితే అప్పుడు మీరు పక్కన పెడితే అది ఓకే, మళ్ళీ అక్కడ కూడా ఇది ఆయన స్కిల్స్కి సంబంధించింది అయినా కానీ, బట్ అటువంటి వాడికి అవార్డు ఇవ్వటం అంటే ఈ అవార్డుని తక్కువ చేయడం అన్నట్టు మేము ఇవ్వట్లేదు అంటే అది ఓకే. ఇప్పుడు మీరు అవార్డును పక్కన పెట్టారు, రేపు ఈయన ఏ తప్పు చేయలేదని తేలింది, అప్పుడు వచ్చి అవార్డు తీసుకోమన్నారు, ఆ సంతోషం ఉంటుందా? సంతోషం ఉంటుందా? అందరిలో వచ్చి అవార్డు తీసుకున్న దానికి నేనేం తప్పు చేయలేదు, ఇదిగో కేసు కొట్టేశారు అన్నప్పుడు ఒక్కడే వచ్చి అవార్డు చూడడానికి ఎంత డిఫరెన్స్ అండి? అసలు నేనున్న 10th అప్పుడు నాకు 450 వచ్చాయి, మా స్కూల్ ఫస్ట్ 472, నాకు వచ్చేసి ఖచ్చితంగా తెలుగులో 92 వస్తాయి, బట్ 72 వచ్చి ఉన్నాయి, మేబీ కౌంటింగ్ మిస్టేక్, ఎందుకంటే 2000 సంవత్సరం మాది మార్చ్ పాస్డ్ అవుట్ మాది, ఓకే, ఫస్ట్ టైం అప్పుడే నెట్లో మార్కులు పెట్టింది, సో మిలియన్ బ్యాచ్ అన్నట్టు మాది. సో అప్పుడు చెక్ చేసుకున్నప్పుడు ఎక్కడైనా తప్పులో ఉండొచ్చు కదా, సో రీకౌంటింగ్ పెడదాం, రీవాల్యుయేషన్ ఉండదు, రీకౌంటింగ్ ఒక 20 మార్కులు వస్తాయి. తర్వాత మ్యాథ్స్ నాకు 100 వస్తుందనుకున్నా, బట్ ఒక సమ్ పెద్దది వచ్చేసి అక్కడ తేడా కొట్టినట్టుంది, మహా అయితే అందులో 4 మార్కులని యాడ్ అవుతాయి నాకు, దెన్ ఇంకో 94 + 4 = 98 అప్పుడు ఎంత అండి, ఇక్కడ 4 మార్కులు కలిసి అక్కడ 20 మార్కులు కలిసి 24, అప్పుడు ఎంత వస్తాయి నాకు, 400, అంటే స్కూల్ ఫస్ట్ నేనే.
బట్ వాళ్ళు ఏం చెప్పన్నారు, ఈ రీకౌంటింగ్ ఇవన్నీ పెడితే నీకు ఇవన్నీ వచ్చేటప్పటికి ఓ అబ్బాయి ఎప్పుడో సెప్టెంబర్ అయింది, రేపు ఆగస్ట్ 15 కదా స్కూల్ ఫస్ట్ ఎవరు ఏంటని చెప్పేసి అవార్డు ఇచ్చేది అన్నారు. ఆ ఒక్క మాటతో అండి ఇంకా నాకు ఈ రీకౌంటింగ్ దేమొద్దని చెప్పేసి ఆపేసాను నేను. ఎందుకు, ఆల్రెడీ వేరే వాళ్ళకి ఫస్ట్ అని ఇచ్చేస్తే ఆ తర్వాత నేను ఫస్ట్ అని ఇంకెందుకు ఉపయోగం లేదు కదా అనిపించాను. చాలా నీకు 450 చాలనుకున్నా. అండ్ ఏమాట కాబట్టి అప్పుడు ఫైనాన్షియల్ కూడా కొంచెం అనుకోకుండా బాగా స్ట్రగుల్ అంటే చాలా ఫైనాన్షియల్ ఇబ్బంది కూడా ఉంది ఆ మూమెంట్లో ఇంట్లో. ఇంకా ఆ తర్వాత అందుకే మా పేరెంట్స్ ఊర్లో ఉంటారు ఎందుకని చెప్పి హైదరాబాద్ వచ్చేసారు. సో విషయం ఏంటి, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను, మన వ్యవస్థ అనేది ఎంత ఘోరంగా ఉందో చూడండి. సినిమా వాళ్ళంటే అది ప్రతోడికి చులకన అయిపోతుంది. సినిమా వాళ్ళంటే నిజంగా ఊరిలో ఉండేవాడి నుంచి ఎక్కడ ఉండేవాడు ప్రతి ఓడు తప్పుగా చండాలుగా మాట్లాడతారు. మరల వాళ్ళు కనిపించగానే వా 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 అంటూ ఆటోగ్రాఫ్లు అంటూ ఫోటోలు అంటూ మనం హడావుడు చేస్తే మళ్ళీ వీళ్ళే. సినీ ఇండస్ట్రీలో ఒక మనిషి జస్ట్ ఒక కొన్ని సెకండ్ల కనపడ్డాడు అన్నా వాడిని నానా తోపు తురుము అంటూ ఊర్లో హడావుడు చేసే జనాలు వీళ్ళే. వాడు తప్పు చేశాడో లేదో తెలియకుండానే పచ్చి బూతులు తిట్టేది వీళ్ళే. అలా బూతులు తిట్టిన తర్వాత మరలా మనిషి కనిపిస్తే ఏమి మేమే తప్పుడు కేసు అంటారు కదండి, రండి రండి ఫోటో దిగుదాం అనేది కూడా మళ్ళీ వీళ్ళే. మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను, ఇవిడే ఇంటెన్షన్ కూడా ఇదే అండి. మన సిస్టమ్ అంత వరస్ట్ ఉందో చూడండి. అసలు ప్రతి ఓళ్ళు సినిమాల మీద పడేసి నానా రకాలుగా నేను కూడా కదా మాట్లాడాను. నేను నో డౌట్ నేను తప్పు అంటలే, మాట్లాడటం వేరు, గొరత గొరంగా మాట్లాడటం వేరు. నేనేది అది వీడియోలు ఇవ్వచ్చు డిస్కస్ చేయొచ్చు అది వేరు, బట్ ముందు వెనక చూడకుండా నానా రకాలుగా చేసేసి అలా అనటం వేరు. సరే వీడియో క్లోజ్ చేస్తున్నాం. జానీ మాస్టర్ విషయంలో ఇప్పుడు కొరియోగ్రాఫర్ అక్కడ కొందరు రెస్పాండ్ అవుతున్నారు, ఇదేంటి తప్పు వచ్చేసరి తేలకుండా మీరు అవార్డు ఎందుకు పక్కన పెట్టారు అని అంటున్నారు. ఇంకొంతమంది ఓకే ఇక మీదట నామినేషన్లకు సంబంధించి పంపుతున్నప్పుడు మేము ఏ తప్పు చేయలేదండి, మా మీద ఏ కేసులు లేవండి, అవి కూడా జడ్జ్ చేసి పంపాలేమో అని చెప్పేసి అంటున్నారు. మీరు చెప్పండి ఇక మీదట ఏ అవార్డు అయినా కానీ ఏ పురస్కారం అయినా కానీ ఎవరికి ఇవ్వాలంటారు? అండ్ రాజకీయ నాయకుల విషయంలో వచ్చి ఈ రోజు కూడా మన దేశంలో వాళ్ళకు ఉన్నటువంటి మినహాయింపులు అన్నీ ఇన్నిక ఒక్క చిన్న మాట చెప్పిన క్లోజ్ చేస్తానండి. ఒక రాజకీయ నాయకుడు అనేవాడు వాడి మీద ఎన్ని కేసులను ఉండొచ్చు కాదు, వాడు జైల్లో ఉండి కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, మంత్రి అవ్వచ్చు గెలిస్తే. అదే ఒక నార్మల్ పర్సన్ చిన్నప్పటి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలంటే వాడి మీద ఏ కేసు ఉండకూడదు. ఏంటండి ఇది, దేశాన్ని పాలించేవాడేమో పనికి వలన కేసులు ఉన్నా కానీ వాడు పాలించవచ్చా? నార్మల్ ఒక పర్సన్ ఏమో తెలిసి తెలియకుండా చిన్నప్పటి గొడవ జరిగింది అప్పుడు ఆ కేసులు ఎదుర్కొన్నాడంటే వాడు ఉద్యోగం పనికిరాడా? ఏంటి అసలు ఇది, వంట చేసేవాడు చేతిలో వచ్చేసి విషం ఉన్నా సరే సరేనా, ఇంటి బయట వీధిలో తుడిచేవాడు ఉంటే వాడి మీద ఏదైనా కేసు తుడవడానికి పనికిరాడా? ఎంత ఫూలిష్నెస్ అండి అసలు ఇది. నేను 2-3 నిమిషాలు ఇద్దామని అనుకున్నా బట్ మొత్తం టచ్ చేసుకుంటా పోతుంటే మన సిస్టమ్ ఎంత వరస్ట్ ఉందో అర్థమవుతా ఉంది. నిన్న బెయిల్ ఇచ్చారు, చీ ఏం సిస్టమ్ని ఆ మంది చిన్మయ్. ఇప్పుడు నేను అంటున్నా తప్పని తేలకుండా ఎలా అవార్డు ఇవ్వకుండా పక్కన పెడతాను నేను అంటున్నా, కరెక్ట్ కాదండి.